వాగ్దానమును దేవుడు ఇస్తాడు, దాన్ని స్వతంత్రించుకునే పనిలో నీకు అల్ప విశ్వాసం కలిగే పరిస్థితులు కూడా చాలా వస్తాయి, నిన్ను ఓడగొట్టే పరిస్థితులు చాలా వస్తాయి. కానీ అక్కడ నువ్వు ఓర్పుతో ఉంటే నువ్వు గెలుస్తావు. అయితే మొదట ఉన్న ఆసక్తి తుదమట్టుకు ఉంటేనే అది నీకు సాధ్యమవుతుంది. ఆసక్తి సన్నగిలితే వాగ్దానం దొరకదు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. వాగ్దానం దొరకాలంటే పోరాటం కావాలి. పోరాటం లేకపోతే వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం. నెఫీలీలతో యుద్ధం చెయ్యాలి. నెఫీలీ లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలుచోవాలి. అది యుద్ధాన్ని గెలిచేవానికి ఉండవలసిన అసలు లక్షణం. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానాలు పొందాలి అంటే యుద్ధం గెలవాలి. పోరాటం చేయడానికి భయపడుతున్న పిరికి వారు ఉంటారు చాలామంది, అవునా? అలా కాదు. స్వతంత్రించుకోవలసిన వాగ్దానాన్ని మనమే బలవంతంగా స్వతంత్రించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా స్వతంత్రించుకోవాలి? బలవంతంగా. చూడండి ఒకసారి మీరు ఇక్కడ మత్తయి సువార్త 11:12 వచనాలు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. పరలోకం అనేది దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానం, అవునా కదా? దేవుడిచ్చిన వాగ్దానం. అది ఎలా పట్టబడుచున్నదని రాయబడింది? బలత్కారుల ద్వారా పట్టబడుతుంది. అంటే ఏంటో తెలుసా? యుద్ధములు చేస్తూ ఓర్పుతో విశ్వాసముతో స్వతంత్రించుకుంటున్నారు వీళ్ళే. దాన్ని ఏమంటారు? బలత్కారముతోనే యుద్ధములు చేసి స్వతంత్రించుకోవడం ఏమంటారు? బలత్కారముతో దేవుని వాగ్దానములు స్వతంత్రించుకున్నట్లుగానే చాలామంది బలత్కారముతోనే పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. పరలోకం నీకు రాదు నాయనా, నువ్వే పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. బాప్తిసం తీసుకుంటే నాకు పరలోకం వస్తుందా అంటే రాదు. కాదా? అవును, రాదు. నువ్వు తెచ్చుకోవాలి, నువ్వు సంపాదించుకోవాలి, నువ్వే దానికోసం కష్టపడాలి, ప్రయాసపడాలి, పోరాడాలి. పరలోకం నీకు రావాలంటే నీ విశ్వాస జీవితంలోని ప్రతి విధమైన శోధనను, ప్రతి విధమైన పాపమును, ప్రతి విధమైన సాతాను ఆటంకాలను అధిగమించే బలత్కారుడు నువ్వవ్వాలి. ఆధ్యాత్మిక బలత్కారులం అవుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ బలత్కారులం అవుదాం. మన హోదాను, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే బలత్కారులం అవుదాం. సాతాను చేతుల్లో ఉన్న దేవుని వాగ్దాన భూమిని మనము బలవంతంగా లాక్కుందాం. మనదది. ఆమేన్. ఇప్పుడు నెఫీలీల చేతుల్లో ఉన్నటువంటి భూమిని లాక్కోవాలంటే వీళ్ళు ఏం చేయాలి? బలత్కారంగా లాక్కోవాలి, యుద్ధం చేసి లాక్కోవాలి. ప్రైజ్ ద లార్డ్. అయితే అది బలత్కారం తప్పు కదా అంటే రాజనీతిలో తప్పు కాదు. యుద్ధ భూమిని గెలవడానికి యుద్ధం చేస్తే అది రాజ శౌర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడిందో. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకొని చున్నారు. హల్లెలూయా. ఎందుకు అలా జరిగింది? 11 హెబ్రీ పత్రిక 11:33 చూడండి. విశ్వాసము ద్వారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగంట? అతి బలాత్కారం అనగా విశ్వాసం ద్వారా రాజ్యములు జయించడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అంతకుముందు ఏం చదివాము? 6:11 అప్పటి వరకు జయించిన వారిని పోలి నడుచుకోమని. ఇప్పుడు వీరు విశ్వాసం ద్వారా ఏం గెలిచారంట? రాజ్యములు జయించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత వారు అవిశ్వాసపు పాలయ్యారు కాబట్టే వీరు ఇంకా 40 అరణ్య యాత్ర చేయాల్సి వచ్చింది. మీకు తెలుసా, ఎవరెవరైతే అది కష్టము మన వల్ల కాదు అనుకున్నారో వాళ్ళెవ్వరూ కానానులో ప్రవేశించలేదు. తుదమట్టుకు ప్రవేశించింది యెహోషువ కాలేబులే.
ఎందుకు ప్రవేశించారు ఇప్పుడు అర్థమైందా? వాళ్ళిద్దరే ఎందుకు ప్రవేశించారు అర్థమైందా? వారు దేవుని వాగ్దానం చూసినప్పుడు అక్కడున్న ఆటంకాన్ని చూడలేదు, దేవుని శక్తినే చూశారు. దేవునికి స్తోత్రం కలుగునప్పుడుగాక. దేవుని శక్తిని చూస్తేనే గెలుస్తాం, ఉన్న ఆటంకాల్ని చూస్తే ఓడిపోతాం. జాగ్రత్త. ఎంత పెద్ద కొండ పర్వతం లాంటిదైనా సరే ఫుట్బాల్ లాగా చూస్తే తన్నాలనిపిస్తుంది, కొండలాగుంటే ఎక్కాలనిపించి పడాలనిపిస్తుంది. కొండలాగా పర్వతం లాగా చూడకండి, ఎక్కడం కష్టమవుద్ది. దాన్ని ఫుట్బాల్ లాగా చూస్తే ఒక దెబ్బతో ఎగిరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఎంత మాత్రపు దానవు. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటున్నాడు జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు పనికిరావు, సరిపోవు. అంటే ఆయన దాన్ని నశింపజేయగలిగిన శక్తి అభిషేక రూపంలో మన తల మీదనే పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతి ఆటంకమును అధిగమించుకుని నేనంటాను, భూమి మీద ఆయనకు ఓటమే లేనప్పుడు, ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారమైనప్పుడు, మన ముందున్న ప్రతిదానికి ఆయనతో పోల్చుకుంటే, ఆయన్నే స్కేల్గా పెడితే, అన్నీ ఇంతే కనబడతాయి, అన్నిటికీ ఆయనే జవాబుగా నిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. ఇక నుంచి మన జీవితంలో మన ఆత్మీయ యాత్రలో ఏర్పడే ఏ సమస్యకు ఇక మనం భయపడేది లేదు. ప్రతిదానికి మనం ఆయన్ని చూస్తాం, ఆయనకైతే ఇది సాధ్యమే కదా, సో నాకు భయం లేదు. ఆయనకైతే ఇది సాధ్యమే కదా, అయితే నెరవేరుద్ది. ఆయనకైతే ఇది సాధ్యమే కదా, అయితే నేను చేయగలుగుతాను అని నువ్వెప్పుడు అంటావో అప్పుడు నేను జెరుబ్బాబెలుగా చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. దేవుని పని కొరకు రోషం గలవారు కావాలి, దేవునికి పిరికివారు కాదు. ఈనాడు పిరికివారు ఎక్కువైపోయారు. ఏమండి, అసలు వాళ్ళు ఏం చేశారో చూడండి, ఎలా ప్రవర్తించారో చూడండి. అంటే చెడ్డ వార్తను మోసుకొచ్చారంట పిరికివారు. పిరికివారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. సంఖ్యాకాండం 13:3 చదువుదాం ఒకసారి. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను, వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట విని అతను పంపించాడు అంటే అర్థమేంటి? అర్థమేంటండి, దేవుడు చెప్పింది వాస్తవమా కాదా అని చెప్పి అల్పవిశ్వాసం చూపడం మోషేకి ఇష్టమే లేదు. దేవుడే మాట్లాడిన తర్వాత అది ఉంటుంది అక్కడ, మళ్ళీ నేను పోయి స్కాన్ చేసుకోవాల్సిన పని లేదు, అక్కడ ఉందో లేదో చూడాల్సిన పని లేదు. దేవుడు చెప్పాడు వాళ్ళని చూసి రమ్మను, ఉన్నాయో లేదో తెలుసుకోమను, నేను ఇచ్చింది ఎంత వాస్తవం అర్థం చేసుకోమను అని పంపించాడు. ఆ తర్వాత చూడండి ఒకసారి ఇక్కడే 13:33. అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. ఇక్కడ వాళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళ శక్తితో పోల్చుకొని చాలా తక్కువ అయ్యారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, వాళ్ళు అప్పటికే ఎర్ర సముద్రం చీల్చిన దేవుని శక్తిని చూసారా లేదా? ఆకాశం నుంచి మన్నా కురిపించడం చూసారా లేదా? భక్తులను నశింపజేయడం చూసారా లేదా? యుద్ధానికి వచ్చిన వారిని వాళ్ళని ఈజీగా గెలవగలిగారా లేదా? ఇన్ని చూసిన వారు వాళ్ళని గెలవగలమనే నమ్మకం దేవుని బట్టి వాళ్ళకు లేకపోయింది. ఇలాంటి వారు ఈ తరపు భక్తిలో కూడా ఉంటారు, ఈ తరపు నూతన నిబంధన సంఘంలో కూడా ఉంటారు. వారు భక్తిని అనుభవిస్తారే కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆధారపడి బ్రతకరు. తిమోతి పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి, 2 Timothy 3:5 ఉంటుంది. పైకి భక్తి గలవారి వలె ఉండి, చూసారా, ఆ భక్తి శక్తిని ఆశ్రయించని వారు నైయుండురు, ఇట్టివారికి విముఖుడవయ్యుండుము. చూసారా, పైకి భక్తి గలవారుగానే ఉంటారు కానీ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించరు. నేను ఈరోజు మరలా చెప్తున్నాను, మన భక్తి మనల్ని సిగ్గుపరచజాలనట్లుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, నీ భక్తి నీ తలనెత్తదా అని అడుగుతాడు యోబుని. గుర్తుకొచ్చిందా? నీ భక్తి నీ తలనెత్తదా, నీ యథార్థత నీ తలనెత్తదా? మన భక్తిలో దేవుని శక్తి ఉంటుంది. ఆ శక్తి దేవుని శక్తి అని గుర్తుపట్టి దాన్ని ఆశ్రయిస్తే ఏమండి, ఆ శక్తికి ఈ భూమి మీద అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకే ఆయన సర్వశక్తివంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. సంఖ్యాకాండం 14:4 వాళ్ళు అలా మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడిచిరి, సిగ్గు సిగ్గు. ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు ఎలుగెత్తి? ఏమవసరం వీరికి? సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుంటే ఏడవలసిన దౌర్భాగ్యం ఏం పట్టింది వీళ్ళకి? భయముతో ఏడుస్తున్నారు, అయ్యో ఇక ఇది జరగదేమో అని ఏడుస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా చూడండి ఒకసారి,
వారి సనుగులు చూడండి. మరియు ఇశ్రాయేలీయులు అందరూ మోషే ఆహరణులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగిప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు అంటున్నారంట. అప్పటి వరకు దేవుని శక్తిని అనుభవించి ఆ శక్తిని ఆశ్రయించని దౌర్భాగ్యులు చూడండి. ఆ రాత్రి ఆ చెడ్డవార్త మోసుకొచ్చిన వారి మాట విని ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారంట. వీరు పిరికివారుగా కనబడట్లేదా మీకు? ఇలాంటి పిరికివారు దేవుని సత్య సంబంధులుగా పనికిరారు, పనికిరారు. వాళ్ళకు భయపడి, వీళ్ళకు పడి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని సత్యానికి వేరై బ్రతుకుతున్నవాడు సత్యం కొరకు బ్రతకలేడు వాడు అనరోడు. పనికిరాడు సత్య స్థాపనకు, సత్య సేవకు పనికిరాడు. అసలు పిరికివాడు మొట్టమొదటిగా ఎక్కడుంటాడో చూడండి, మీరే చూడండి. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఈ అగ్ని గంధకములో పడేవారు పరలోకానికి రాని వారిలో మొదటి ఆ లిస్టులో మొదటి పేరు ఎవరిదుంది చూసారా? అంటే పిరికితనం అనేది బలహీనత కాదు, అది ఒక మహాపాపం. ఇది నోట్ చేసుకోండి. దేవుని పక్షాన నిలబడ్డప్పుడు పిరికితనం అనేది ఉంది చూశారు, అది వ్యక్తిగత బలహీనత కాదు. చాలామంది అంటారు పిరికితనం అంటే ఆ వ్యక్తిగత బలహీనత. తప్పు, వ్యక్తిగత బలహీనత కాదు అది. దేవుని దృష్టికి అది మహాపాపం. అది దేవుణ్ణి అనుమానించిన దాంతో సమానం, దేవుణ్ణి అవమానించిన దాంతో సమానం. దేవుణ్ణి ఓడగొడుతూ గూఢచారిగా ఎదుటున్న శత్రువుకి సహాయపడుతున్న లక్షణం అది పిరికితనం. అందుకే గిద్యోను సైన్యం విషయంలో ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడండి? పిరికి వారందరినీ వెనక్కి వెళ్ళిపోమని అన్నాడా? 33,000 మంది వెనక్కి వెళ్ళిపోతే మిగిలింది ఎంతమంది? 300 మంది. ఏమండి, పిరికివారు దేవుని పనికి పనికిరారు. దేనికైనా నేను తెగించి నిలబడతానన్నవాడే సత్యాని కోసం బ్రతకగలుగుతాడు. మనుషుల ఉద్దేశాలను బట్టి దేవుని పనిని నిలిపివేసుకునే విశ్వాసం విశ్వాసం కాదు. అది దేవుని సైన్యంలో ఉండడానికి అర్హతనివ్వదు, ఇవ్వదు. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు పరిశీలి శాస్త్రులు 100 నిందలు వేశారు, కానీ ఆయన మాత్రం వెళ్తానే ఉన్నాడు. వాళ్ళు ఎన్ని మరుగుతున్నాయా, వెళ్తానే ఉన్నాడు. అది కావాలి మనకి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకి వీళ్ళు భయపడి ఉంటే నీకు మాట చెప్తున్నాను, మొరిగే ప్రతి వాడికి సమాధానం చెప్తూ కూర్చుంటే నువ్వు గమ్యం చేరలేవు. నీ టైం అంతా సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళడానికి సరిపోతుంది, అవునా కాదా? ఆ భయమే ఉండకూడదు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు నిమిత్తం సిగ్గుపడవారము కాము. కాబట్టి పిరికి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. దేవునికి మహిమ కలుగును గాక. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను అని పెద్ద పెద్దవి కింద పెట్టాడు, చిన్నదేమో. అంటే అర్థం ఏంటంటే పిరికితనం అనేది బలహీనత కాదు అని దేవుడు చూస్తున్నాడు. పాపములకే పాపం అది. దేవుని పని విషయంలో పిరికితనం ఉండకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నథింగ్ డూయింగ్. దేవుడేమనుకుంటాడో అదే చూడాలి. అయితే ఈ అనుకునే విషయంలో వాళ్ళు సత్యంలోనికి రావాలనే తలంపు నీకుంటే అక్కడ వ్యూహాత్మకంగా పనిచేయాలంతే. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారంటే దేవుడు ఏదో అనుకుంటాడు, అప్పుడు పరిస్థితి ఏంటి కదా? మనుషులు ఏమనుకుంటారు అనవసరం. నువ్వు నీతిగా దేవుని దృష్టికి ఉన్నావా లేదా అది కావాలి. నువ్వు యోసేపు అవ్వాలి, నువ్వు ఒక దానియేలు అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఒక దావీదు అవ్వాలి. వాళ్ళు నిందల్లో కూడా సమస్యల్లో కూడా రాళ్ళు రువ్వి కొడుతున్నప్పుడు కూడా ఒక మోషేలాగా నిలబడాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మహాభయంకరమైన సమస్యల్లో దావీదు నిలబడ్డాడు. రాళ్ళతో కొట్టబోయారు, దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి మరలా తన సైన్యాన్ని సంపాదించుకున్నాడు. దానియేలు నిలబడ్డాడు, సింహపు బోన్లో పడేసిన శత్రుకు మేషకు అభెజ్ఞలు నిలబడ్డారు. ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో చేస్తారు కాదు, దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసంతో నిలబడదాం. ప్రైజ్ ద లార్డ్. అవును, అసలు ఇదంతా దేని కొరకు? వాగ్దాన దేశం కొరకు. ఇప్పుడు ఒక రహస్యం చెప్తాను. దేని కొరకు? వాగ్దాన దేశం కొరకు. వాగ్దాన దేశం అంటే ఏంటది? కానాను. కానాను అనగా ఏంటి? కానాను పరలోకానికే సాదృశ్యం కాదు. కానాను కేవలం కొంత ఊరికే, ఇది పరలోకం లాంటిది అని చెప్పడానికి సాదృశ్యం. ఒక విషయం చెప్పనా, దేవుడిచ్చే అసలు పరలోకానికి ఈ భూమి మీద ఉన్న కానాను సంచకరువు, అంటే భయాన
బాబు మీరు అసలు పరలోకానికి వెళ్ళడానికి ముందుగా ఈ పరలోకాన్ని చూడండి అన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను వినండి, ఈ భూమి మీద కానాను పరలోకానికి సాదృశ్యం అన్న పేరుకు మాత్రమే కానీ పరలోకానికే సాదృశ్యం అని చెప్పడం కుదరదు. ఎందుకు కుదరదంటే దేవుని ప్రజలు ఇశ్రాయేలు జనాంగం కానానులోనికి వెళ్ళిన తర్వాత కూడా పాపం చేశారు, తప్పు చేశారు. దేవుడు మరలా వారి మీదకి యుద్ధాలు రప్పించాడు, బబులోని రోజు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. మరి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా మనం పాపం చేస్తామా? మన మీదకి యుద్ధాలు వస్తాయా? బబులోని రాజు వస్తాడా? మరి ఇప్పుడు అది పరలోకానికి ఎలా సాదృశ్యమైంది? ఆలోచించరే. అంటే దాని అర్థం ఏంటి? కానాను పరలోకానికి సాదృశ్యం అన్న పేరు మాత్రమే కానీ వాస్తవ సాదృశ్యం అయితే కాదు. ఎందుకంటే మనం ఒక్కసారి పరలోకం వెళ్తే అక్కడ పాపం ఉండదు, సాతాను ఉండడు, మన మీదకి యుద్ధం రావడానికి శత్రువు కూడా ఉండడు. మరి కానాన్లో ఉన్నాడుగా, ఉన్నారా లేదా? అంటే దాని అర్థం ఏంది? అదే తుది మజిలి అది కానీ కాదు. ఇంకో మాట చెప్పనా, అబ్రహాము భక్తుడు సంచరిస్తూ కానానికి ఎప్పుడో వచ్చాడు. తెలుసా మీకు కానానికి వచ్చాడా లేదా? ఐగుప్తు దేశానికి వచ్చాడు, కానాను దేశానికి కూడా వచ్చాడు. కానీ మళ్ళీ అక్కడే ఉండకుండా మళ్ళీ తిరిగాడేంటి, బయటకు వచ్చాడేంటి? దేవుడు వాగ్దానం చేసింది కానాన్ అయినప్పుడు అక్కడే ఉండిపోవాలి కదా. అక్కడ ఉండకుండా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడేంటి? మరి కానాన్లో కరువు వచ్చిందని, ఐగుప్తులో కరువు వచ్చిందని తిరుగుతానే ఉన్నాడు ఎందుకు? అసలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం మనం అందరం కలిసి. సంఖ్యాకాండము 14:23 చూడండి ఒకసారి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశము వారు చూడని చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. కానాను దేశము ఎవరు చూడరని చెప్పేసి అలక్ష్యం చేసిన వాళ్ళు మాత్రమే చూడరని చెప్పాడు. లక్ష్యం చేస్తే చూస్తారు. అప్పుడు కాలేబు యెహోషువలు చూస్తారని దేవుడు కూడా డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను అంటున్నాను, కానాను దేశంలో ముందుగానే అడుగుపెట్టినటువంటి వ్యక్తి అబ్రహాం, అవునా? అబ్రహాము కానాను దేశంలో గుడారాలు ఎందుకు వేసుకున్నాడో తెలుసా? కానాను దేశంలో అబ్రహాము ఎందుకు గుడారాలు వేసుకున్నాడు అంటే అప్పుడు అంటారు, అప్పుడు గుడారాలే కదా సరే వేసుకునేది, బిల్డింగ్లు కట్టుకుంటారా ఏంటి అని అప్పటి పరిస్థితులను అనుకూలించి మీరు జవాబు చెప్తారేమో. కానీ దేవుడు అలాగ ఒప్పుకోడు. ఆనాటికి పట్టణాలు ఉన్నాయా లేవా? మరి పట్టణాలు ఉన్నప్పుడు, స్థిరమైనది అయినప్పుడు పట్టణాలు కట్టుకోవాలి కదా. కానీ కట్టుకోకుండా గుడారాల్లోనే ఎందుకున్నాడు? దానికి ఖచ్చితమైన ఆధారం దేవుడు చూపిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఉంది 11:9 చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి అతడును అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా. అంటే అంటే అర్థమేంటి? అన్యుల దేశం కాదు కానీ దేవుడు వీళ్ళకిచ్చిన దేశమే కానీ అన్యుల దేశంలో ఉన్నట్లుగా పరదేశులైరి, వాగ్దాన దేశంలో పరదేశులయ్యిరి, పరవాసులయ్యిరి. సొంత దేశంలో వాళ్ళ సొంతం కానట్టుకున్నారంట. దేనికోసం తెలుసా? విశ్వాసమును బట్టి గుడారాలు ఎందుకు వేసుకున్నారో తెలుసా? అప్పుడే అబ్రహాం డిక్లేర్ చేశాడు. ఏంటో తెలుసా? అసలు వాగ్దాన దేశం ఇది కానే కాదు, కానాననే భూమిని దేవుడు ఇస్తానన్నాడు. కానీ ఆత్మీయ జీవితపు అసలు వాగ్దాన భూమి ఇది కాదు అని విశ్వాసంతో డేరాలు వేసుకొని ఉన్నాడు. పట్టణాలు కట్టుకోకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అబ్రహాము నడిచిన భూమి విశ్వాసముతో కానాను ప్రదేశమైతే నీవు నేను నడవవలసి స్వతంత్రించుకోవాల్సిన భూమి ఏమని చెప్పాను నేను? బైబుల్ అనే భూభాగం అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఈ బైబుల్ అనే భూభాగాన్ని నువ్వు స్వతంత్రించుకుంటే పరలోకం అనేది నీవు స్వతంత్రించుకోగలుగుతావు. దీన్ని స్వతంత్రించుకో, బలవంతంగా నువ్వు దాన్ని స్వతంత్రం చేసుకుంటావు, అంతే. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఏమంటారు? 10వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. భూమి మీద ఉన్న ఈ వాగ్దాన దేశం కోసం కాదంట ఆయన హారాను నుంచి బయటకు వచ్చింది. దీనికోసం కాదంట కల్దీలనే దేశం నుంచి వచ్చింది ఆయన. ఊరు అనే పట్టణాన్ని విడిచిపెట్టింది ఈ కానాను భూమి కోసం కాదంట. మరి దేనికోసం? నిలవరమగు పునాదులు గల పట్టణము, అది సీయోను పట్టణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పానా, సీనాయి నుండి సీయోనుకు నడిపించే యాత్రాఘట్టం ఇది అని. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఈ భూమి మీద ఉన్న వాగ్దాన భూమిని చూడలేదు. ఆ భూమి మీద నిత్య భూమి, నిత్య ఆకాశపు భూమి, నూతన భూమి, నూతన ఆకాశం అనేది కూడా మనది కాదు.
దేవుడు భూమి అనేది బైబిల్ గ్రంథానికి పెట్టిన పేరు. ఈ పట్టణము, ఈ పునాది అనే భూమి, ఈ పునాది అనే బైబిల్ పైన, అపోస్తల ప్రవక్తల యొక్క ఏమండి పునాది పైన నిలిచిన ప్రతి ఒక్కడికి సియోనను నిలువర పట్టణం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదన్నమాట అసలు విషయం, దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక గుర్తుంచుకోండి దేవుని ప్రజలారా, మీరు ఇక పెరిగి వారవ్వక మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మన వాగ్దానము ఇక్కడున్నటువంటి భూప్రపంచం మీద లేదు, అక్కడ దేవుడు స్థిరపరుస్తున్న సియోను పట్టణమే మన వాగ్దానం. అదే నిజమైతే నువ్వు స్వతంత్రించుకోవాలి, బలవంతంగా దాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని దేవుని శక్తితో పోల్చుకో. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించు. నీ శక్తి మీద ఆశ్రయించి నువ్వు భ్రష్టుడవ్వద్దు. ఈరోజు దేవుడు నేర్పించిన ఈ పాఠాలను బట్టి దేవుని పాదాలను ముద్దాడుదాం. రండి ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, మా దేవా, నీకు వందనాలు. నీ శరీరం రక్తము తిని త్రాగడానికి మమ్మల్ని ఎప్పటికప్పుడు సిద్ధపరుస్తున్నావు, గద్దిస్తున్నావు, బుద్ధి చెబుతున్నావు, మాలో నూతన నీ సామర్థ్యతను పుట్టిస్తున్నావు. దేవానికి వందనాలు. ఇప్పుడు మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాము నాయన, మా ప్రార్థన ఆలకించు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరచుకో, ఈ ఉన్నత అనుభవంలో నడిపించి ధైర్యపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వ సత్యమేవ జయ. ఆమేన్. ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని.
చిన్నటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే నీలో నీవే నా మనసులో నీవే ఎంతగానో చిన్నటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే నీలో నీవే నా మనసులో నీవే నా ప్రియుడా యేసయ్యా ప్రేమ కే రూపమో